హాయ్ ఫ్రెండ్స్, కచోరీకి మైదా కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి ఇట్లా బాగా కలుపుకుంటే అలా ముద్ద రావాలి. ముద్ద వచ్చిన తర్వాత కొంచెం జీరా వేసేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా తడిపి పక్కన పెట్టేసుకోవాలి. అది తర్వాత పైన వెట్ క్లాత్ వేసేయండి. సో అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్, కచోరీ స్టఫింగ్ చూద్దాము. దీంట్లో అన్ని స్పైసెస్ ఆడితే మెయిన్గా పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత జీలకర్ర, సోంపు, ఇది రోల్లో దంచినట్టయితే బాగా వస్తుందనేసి ధనియా, ఈ మూడు కూడా మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో పట్టేసుకోవచ్చు. ఇలా దంచితే బాగుంటుందని ఇలా చేస్తున్నాము. సో ఇలా మరీ పేస్ట్ కాకుండా అలా శనగపిండి, తర్వాత స్పైసెస్, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పౌడరు, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, కస్తూరి మెంతి, జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత మనం పాన్ పెట్టేసుకుందాము. ఈ స్పైసెస్ అన్నీ కూడా దోరగా మంచిగా వేయించుకోవాలండి. ఆయిల్లో ఆయిల్ ఉంటే ఆయిల్, లేదంటే ఘీ ఉంటే కూడా ఘీ కూడా వేసుకోవచ్చు. సో ఈ ఆయిల్లో ఒక దాని తర్వాత ఫస్ట్ మనం 3 ఇంగ్రీడియంట్స్ పేస్ట్ చేసాం కదా, అది ఫస్ట్ ఆయిల్లో వేసి కలుపుతూనే ఉండండి, మాడకుండా ఉండాలి. కొంచెం ఇది బ్రౌనిష్ గాలా ఒక 4 to 5 మినిట్స్ వరకు మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇంగ్రీడియంట్స్, కస్తూరి మెంతి, మిర్చి, రెడ్ మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెప్పర్, జీరా పౌడర్ అన్నీ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. అలా కలుపుతూ ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, కొంచెం పేషెన్స్ కావాలి దీనికోసమని. తప్పితే ఇంకేం లేదు, చాలా బాగా ప్రిపేర్. శనగపిండి వేసేసాము. ఇప్పుడు శనగపిండి కూడా ఈ స్పైసెస్లో బాగా కలిసేటట్టుగా నీట్గా కలుపుతూనే ఉండండి. లాస్ట్లో మనం పెసరపప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా పొలలు పొలలుగా అయింది, ఇప్పుడు పెసరపప్పు కూడా యాడ్ చేసేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయండి. ఓన్లీ పెసరపప్పు వేసి ఇలా కలుపుతూనే ఉండాలి. లాస్ట్లో ఏంటంటే 2-3 స్పూన్స్ వాటర్ వేసేసి, ఎందుకంటే కొంచెం ముద్దలాగా వస్తే మనకి స్టఫింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అందుకనేసి కాస్త వాటర్ వేసి ఇది కూడా మళ్ళీ డ్రై అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత చూసారుగా ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ముద్దలు కట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడనేమో మనకి ఆల్రెడీ పిండి ముద్దలు, ఈ ముద్దలు రెండు రెడీగా ఉన్నాయి. ఇంకేముంది, కచోరీ చేసుకోవడమే. ముద్ద తీసేసుకొని కొంచెం వెడల్పుగా చేసేసుకొని మరీ తిన్నుగా రాకూడదు. తిన్నుగా వస్తే ఏంటంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది. కొంచెం థిక్గానే చేసేసుకొని ఆ స్టఫింగ్ దాని లోపల వేసి మైదా పిండి కనుక ఈజీగా మనకి రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని ఎడ్జస్ట్ తీసేసుకొని, పిండి ఎడ్జస్ట్ తీసేసుకొని ముద్దలాగా కట్టేసుకొని మళ్ళీ ఒక కొంచెం థిక్నెస్ ఉండేటట్టుగా కొట్టేసుకున్నామంటే కచోరీ షేపు అయిపోయినట్టే. అలా రౌండ్ చేసేసుకొని దీన్ని, ఈ కచోరీ చేయడం మెయిన్ ఏంటంటే స్టఫింగ్ ఒకటి, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, ఇంకోటి ఏంటంటే ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేయకూడదు. ఎప్పుడైనా చాలా లో ఫ్లేమ్లో అప్పుడే జస్ట్ ఒక 1-2 బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు మాత్రమే ఈ కచోరీ అనేది వేస్తే చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూసారుగా బబుల్స్ జస్ట్ అలా స్టార్ట్ అయినాయి, మేము కచోరీ వేసేస్తున్నాము. సో అది వేసేస్తే ఏంటంటే మెల్లిమెల్లిగా కాగుతూ ఇలా, అది చూసారు కదా ఇప్పుడు యాక్చువల్ బాయిలింగ్ స్టార్ట్ అయ్యి అలా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. ఇంకేముంది, వేడివేడి కచోరీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.